అందరికి నమస్తే. మీడియా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. మీ అందరికీ ట్రైలర్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఎంతమంది ఉన్నారు ఇలా హాస్టల్ వాళ్ళంతా? ఫుల్ కనెక్ట్ అయినారా మీరంతా? మీకు కూడా ఫుల్ హాస్టల్లో హంగామా చేసిన అన్ని ఇన్సిడెంట్లు గుర్తొచ్చినట్టునే లే. ఇప్పటికీ వేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మస్త్ హ్యాపీ ఉంది ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు వాళ్ళు ఫుల్ దిల్దార్గా ఇట్లాంటి కాన్సెప్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే నేను కూడా మన ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే సినిమాలు, మన జనరేషన్కి సంబంధించిన సినిమాలు వస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఫుల్ పండుగ అనిపిస్తుంది మనకి. అట్లాంటిది ఇట్లాంటి సినిమాలు ఇంక వచ్చినాయనుకో ఫుల్ ఇంకా హ్యాపీనెస్లు, ఫుల్ హంగామా నడుస్తుంటుంది మన బ్రెయిన్లో. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. 26th రోజు థియేటర్లలో వచ్చేస్తుంది, మన అందరం కలిసి చూద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మన హాస్టల్ మీ జనరల్గా అబ్బాయిలు అందరూ హాస్టల్ లైఫ్ అంతా గుర్తు చేసుకొని ఉండుంటారు, అవన్నీ రిపీట్ మోడ్లో అన్నీ గుర్తు చేసుకుందాం. యా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా ఎస్కేఎన్ గారు మాట్లాడతారా లేకపోతే ఆనంద్ దేవరకొండ గారికి మైక్ ఇమ్మంటారా? ఆనంద్ దేవరకొండ గారికి ఇచ్చేయమంటారు. రష్మి గారు మాట్లాడే సార్, మీరు రాకముందే మీరు వచ్చే టైంకి మేము స్టేజ్ అలా క్లియర్ చేసి పెట్టాం, అందరినీ మాట్లాడిచ్చేసి వస్తే మేము మైక్ ఇస్తాం, పర్లేదు. ఇప్పుడు సిరి మాట్లాడతారు ఈలోపు, రండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురాగ్ అన్న, శరత్ అండ్ సుప్రియా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అసలు మీ టీమ్, ద బేబీ టీమ్ని ఇక్కడ నా ముందు బేబీ వైషు, విరాజ్, ఆనంద్ గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అసలు మీరు ఆల్రెడీ కన్నడలో చాలామంది చూసారని అనుకుంటున్నాను నేను ఈ సినిమా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు యువర్ ఎంటైర్ టీమ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. అసలు లాఫ్టర్ ఫెస్ట్. అసలు నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ చెప్పడం తక్కువ నవ్వడం ఎక్కువ అయింది నాది. ఒక ఇట్లా తెలుగులో ఎలా ఇంకెలా ఇంకా ఎలా ఫన్నీగా చేయొచ్చు అని అనుకొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చెప్పాను నేను డబ్బింగ్. సో దానికి నా చేత పని చేయించడం కాకుండా నవ్వించినందుకు కూడా థ్యాంక్ యూ. సో అందరూ మళ్ళీ చూడండి తెలుగులో, కన్నడలో తెలుగులో ఇంకా బాగుంటుంది అని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్వల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో హలో హలో.